हाई फ्रेंड्स, वेलकम बैक टू मई चैनल। एला उन्नारंडि? अंदरू बागुन्नारा? अंड मीरु कनुक ना चैनल नि कोत्तगा चूस्तुंटे सब्सक्राइब चेयडं मर्चिपोवद्दु, अंड अलागे कमेंट पेट्टंडि, अंड पक्कन उन्न बेल ऐकान नि क्लिक चेयंडि। नेनु एप्पुडु वीडियोस पेट्टना मीकु नोटिफिकेशन वस्तुंदन्नमाट। सो इक्कड वच्चेसि नेनु ना प्लांट्स नि अयिते चूपिस्तुन्नानु। इदि मा पातिन दग्गर नुंचि तेच्चुकुन्न प्लांट्। दीनिकि वैट् पेंट अयिते वेसेसानंडि, कुंडलो वेसानु मनी प्लांट्। अंड इक्कड मामूलु चिन्न पूलु पूस्तायि कदा, अदनि चेप्पेसि अयि ओकटि तेच्चानु। एक्कुव प्लांट्स नि अयिते तालेदंडि, एंदुकंटे इक्कड पेट्टुकोवडानिकि మీద ప్లేస్ ఉంది కానీ కొంచెం అలౌ చేయలేదు. ఎక్కువ ప్లాంట్స్ అయితే తెచ్చుకోదన్నారు, ఎందుకంటే కొన్ని పాతిన దగ్గరే వదిలేసాను, కొన్నే తెచ్చుకున్నాం అన్నమాట. అండ్ ఇవి క్రోటన్స్ ఉంటాయి కదా, గార్డెన్ మొక్కలు అయితే తెచ్చుకున్నాను. ఇవి చాలా బాగుంటుంది, రెడ్ లీవ్స్ అయితే ఉంటాయండి చిన్న చిన్నవి. ఇది కూడా ఒక క్రోట్ అన్నమాట, ఇండోర్ ప్లాంట్స్ టైప్. ఇది ఇవైతే తెచ్చుకున్నాను నేను, ఇంకా ఏం తేలేదన్నమాట ప్లాంట్స్ని అయితే. అండ్ పాతింటి దగ్గర వెళ్ళామండి, అక్కడ మొత్తం క్లీన్ చేయించాము, అండ్ మొత్తం కడిగేసి ముగ్గులు అయితే పెట్టాము. కొంచెం బయట మెట్లు ఇవన్నీ కూడా మొత్తం అంతా కూడా క్లీన్ చేయించేసాము, అండ్ సగం మేము సగం వాళ్ళ పని వాళ్ళతో చేయించానమాట. సో బాగా క్లీన్ అయిపోయింది. అండ్ రెంట్ కూడా వచ్చేసారండి, వేరే వాళ్ళు వచ్చారు. ఇది డబుల్ బెడ్రూమ్, మా రూమ్స్ చూపిస్తాను అన్నాను కదా నేను. అలాగా టూ బెడ్రూమ్స్ అండ్ పైన కూడా ఒక బెడ్రూమ్ ఉంటుంది. సాడ్ ఏంటంటే మొత్తం అంతా కడిగేసి ఇంటికి వెళ్ళిన తర్వాత ఈవినింగ్ ఫుల్ వర్షం అండి. మేము అన్ని ముగ్గులు పెట్టుకొని వెళ్ళామా, ఇంటికి వెళ్ళేటప్పుడు మొత్తం అంతా కూడా, అంటే ముగ్గులన్నీ చెరిగిపోతాయి కదా వర్షం వస్తే, ఎలా పడితే అలా అయిపోయింది. అది చాలా బాధ అనిపించింది, అంత కష్టపడి చేయించిన తర్వాత మొత్తం వర్షం వచ్చి మొత్తం అంతా చెల్లా చెదరైపోయిందండి. ఆకులన్నీ కూడా రాలిపోయినాయి అక్కడ ఇంటి దగ్గర. అండ్ మేము ఇంటికి వచ్చిన తర్వాత తపశివ అయితే ఏసీ రిమోట్తో ఆడుకుంటుంది, ఏసీ అదే ఆన్ చేసేస్తుందండి. నార్మల్గా కూడా నేను లోపలికి వెళ్ళిన తర్వాత ఏసీ రిమోట్ చూపిస్తే ఏసీ వంక చూపిస్తుంది అన్నమాట, ఏసీ వేయమని చెప్తుంది. ఈసారి అదే నొక్కేసుకుంటుంది, డైరెక్ట్ అదే ఆన్ చేసేసింది. నేను అవాక్ అయిపోయాను ఇది ఆన్ చేయడంతో. అన్నీ తెలిసిపోతున్నాయి దీనికి, వెంటనే రియాక్ట్ అయిపోతుంది. ఏమైనా మాట అంటే అని చెప్పేసి మన దాని వెనకాల అది అనేస్తుంది అన్నమాట. సో చాలా ఫాస్ట్గా అయితే రియాక్ట్ అయిపోతుంది. అండ్ దాన్ని ఫర్దర్గా చూపిస్తాను, దాన్ని మాట్లాడి అవి వీడియోస్ అవి కూడా పెడతాను ఒక వీడియోలో. ఇలా ఏసీ అయితే ఆన్ చేసింది. అండ్ మేము ఆఫ్టర్నూన్ లంచ్ అయితే మేము బయట నుంచి తెచ్చుకున్నామండి, రైస్ పెట్టేశాను కుక్కర్. అండ్ ఇక్కడ మిల్ మేకర్ అండ్ అలాగే పనసపొట్టు కర్రీ, బూరెలు అండ్ సాంబార్ అయితే తెచ్చుకున్నాను. తపస్వికి కొంచెం లైట్గా సాంబార్ అది వేసి పెట్టేశానమాట రైస్ అయితే. అండ్ ఈవినింగ్ అయితే చూడండి మొత్తం మబ్బు వేసేసింది అన్నమాట. ఒక త్రీ డేస్ ఫుల్గా కొట్టింది వర్షం, త్రీ డేస్ కంపల్సరీ. అదే టైంకి ఫైవ్ సిక్స్ ఆ టైం అయ్యేటప్పటికి వర్షం అయితే కంపల్సరీ వచ్చేసేది. అండ్ వచ్చింది కానీ ఆ తర్వాత నెక్స్ట్ డే ఎంత ఎండ అయితే ఉండేదో, చాలా హ్యూమిడిటీ అంటారు కదా చాలా ఎక్కువ ఉండేది. అసలు హాల్లో కూడా ఉండలేకపోయేవాళ్ళం, ఏసీలోనే ఉండేవాళ్ళం. అంత అంత వేడైతే ఉంటుంది, వంటగదిలో అయితే చాలా వేడైతే వస్తుందండి. సమ్మర్ రాజమండ్రి ఫుల్ చాలా దారుణంగా ఉంది ఈ సీజన్ అయితే. అండ్ ఇక్కడ చూడండి మొత్తం చాలా పక్షులు అయితే ఉన్నాయి చెట్ల మీద. త్రీ డేస్ అయితే వ్యూని బాగా ఎంజాయ్ చేసామండి, చాలా బాగుంది. గాలి కూడా వేసేది, క్లైమేట్ కూల్ అయ్యేటప్పటికి చల్లగా అనిపించేది. నెక్స్ట్ నార్మల్ అయిపోయిందన్నమాట సమ్మర్, ఇంకా నార్మల్ అన్నట్టుగానే ఉంది. అండ్ ఈవినింగ్ వచ్చేసి వైభవ్ జ్యువెలరీస్కి వెళ్ళామండి, తపస్వికి పట్టీలు తీసుకున్నాము. పాతవి కొన్ని సైజ్ సరిపోనివి అవన్నీ ఇచ్చేసి పట్టీలు అయితే తీసుకున్నాను. ఆ పట్టీలు కూడా ఒక టూ పేర్స్ అయితే ఉంచానండి, దానికి ఎదిగిన తర్వాత చూసుకుంటుంది కదా అని చెప్పేసి గుర్తుగా టూ పేర్స్ ఉంచాను పట్టీలు. అండ్ అలాగా చిన్న చిన్నవి అన్నీ కూడా ఉంచానమాట తపస్వి ఇవన్నీ. అండ్ ఇక్కడ దేవుడికి పూలు అండ్ అలాగే దీపం పెట్టుకునే ప్రమదలు చాలా ఉన్నాయి, వెరైటీస్ అయితే వైభవ్లో చాలా బాగుంది కిండి కలెక్షన్. అండ్ వెండే కాదు అండ్ జ్యువెలరీస్, గోల్డ్ జ్యువెలరీస్, హారం ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. నేను ఎప్పుడు కూడా జోయాలకా సటిల్లోనే కొనేదాన్ని, సో వైభవ్లో ఎప్పుడూ ట్రై చేయలేదు. ఈసారి నెక్స్ట్ టైం నేను కొనేటప్పుడు ట్రై చేయాలన్నమాట. వైభవ్లో కూడా కలెక్షన్ బాగుంది, జ్యువెలరీ అయితే చాలా నచ్చింది నాకు. అండ్ పైన అరిసేస్తుందని చెప్పేసి ఇక్కడ కిడ్స్కి ఇలాగా ప్లే గ్రౌండ్ టైప్ చిన్నది అయితే పెట్టారు, దానిలో బాల్స్ అలాంటివి పెట్టారు. అంతే ఎక్కువ లేవు, ఓన్లీ బాల్స్ ఉన్నాయన్నమాట. దాని దగ్గరికి అయితే తీసుకొచ్చి కాసేపు ఆడేద్దామని తీసుకొచ్చాను. వాటి దగ్గరికి వెళ్ళనే వెళ్ళలేదు, అది కూడా కూర్చొని అలా చూస్తుంది తప్పించి వాటితో ఆడలేదు అన్నమాట. సో ఇంకెందుకులే అని చెప్పేసి మళ్ళీ తీసుకొచ్చేసాను అన్నమాట తన్ని.
బాగుంది. పిల్లలు ఏడుస్తూ ఉంటారు అలాంటి వాళ్ళకి, కొంచెం నడిచే ఉంటారు కదా, నడుస్తారు కదా, అలాంటి వాళ్ళు అయితే కొంచెం ఆడుకుంటారు. ఎక్కువ ఐటమ్స్ ఏం లేవు కానీ అక్కడ ఓన్లీ బాల్సే ఉన్నాయన్నమాట. సో బాగానే ఎంటర్టైన్ అవుతారు పిల్లలు అయితే. అండ్ ఇక్కడ తపస్సు చూడండి, గోవిందనామ గోవింద గోవింద అంటే అది పైన అయితే ఇలాగ చేతులు పెట్టి చూపిస్తుంది. అక్కడ వాళ్ళందరూ చాలా దాన్ని చూసి ఇంకా చాలా నవ్వుకున్నారు. వాళ్ళందరి దగ్గరికి వెళ్ళిపోయేది వర్క్. అండ్ తపస్వి షాపింగ్ అయితే కంప్లీట్ అవుతుంది. ఒకటి ఒకటి చేసుకుంటూ వస్తున్నాము. ఇక్కడ సిల్వర్ ప్లేట్ అండ్ పట్టీలు అయితే తీసుకున్నానండి. సిల్వర్ ప్లేట్ లేదు తనకి, అండ్ బౌల్స్ అవి ఉన్నాయి కానీ ప్లేట్ లేదు. సో అందుకని ప్లేట్ అయితే తీసుకున్నాను. సో ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నానండి. మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్.